టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ టూ రేపటి నుండి ప్రారంభమవుతోంది వైభవంగా వరల్డ్ కప్ నిర్వహణకు ఆస్ట్రేలియా సర్వంగా సన్నద్ధమైంది వరల్డ్ కప్ ఏ మ్యాచ్ అయినా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పైనే ప్రపంచం దృష్టి అలాగే అక్టోబర్ ఇరవై మూడున జరిగే భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు ఇప్పటికే టికెట్లు అమ్ముడుపోయాయి అలాగే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్య జరిగే పోటీ టికెట్లు అన్ని అమ్ముడు కావడం విశేషం టీ ట్వంటీ డిఫెండింగ్ ఛాంపియన్ నిరుడు ఉమెన్ యుఏఈలో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నమెంట్ లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది ఈసారి ఆస్ట్రేలియా సొంత గడ్డపైనే పదకొండు టీంలతో హోరాహోరీ ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ టూలో పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విభజించారు గ్రూప్ టూలో భారతదేశం పాకిస్తాన్ దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్ గ్రూప్ వన్ లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు రెండు గ్రూపుల్లో గ్రూప్ ఏ గ్రూప్ బి నుంచి అర్హత సాధించిన రెండేసి జట్లు ఉంటాయి గ్రూప్ ఏలో శ్రీలంక నమీబియా నెదర్లాండ్స్ యుఏఈ గ్రూప్ బిలో ఐర్లాండ్ స్కాట్లాండ్ వెస్టిండీస్ జింబాంబే ఏలో విజేత గ్రూప్ బిలో అప్ గ్రూప్ వన్లో అంటే ఆస్ట్రేలియా మిగతా జట్లు ఉండే గ్రూప్లో చేరతాయి గ్రూప్ బి విజేత గ్రూప్ ఏ రన్నర్ అప్ గ్రూప్ టూలో అంటే భారత్ పాకిస్తాన్ మిగతా జట్లు ఉండే గ్రూప్లో చేరతాయి ట్వంటీ తొలి మ్యాచ్ శ్రీలంక నమీబియా మధ్య అక్టోబర్ పదహారున మెల్బోర్న్ స్టేడియంలో జరుగుతుంది అదే రోజు యుఏఈ నెదర్లాండ్స్ మధ్య మరో పోటీ జరుగుతుంది టోర్నమెంట్ ఫైనల్ నవంబర్ పదమూడున మెల్బోర్న్ లో జరుగుతుంది భారతదేశం ఆస్ట్రేలియాతో తొలుత కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడినప్పటికీ పాకిస్తాన్ భారత్ మధ్య అక్టోబర్ ఇరవై మూడున మెల్బోర్న్ లో జరిగే మ్యాచ్ తోనే అసలు టోర్నీ ఆరంభమవుతుంది గ్రూప్ స్థాయిలో భారత్ ఐదు మ్యాచ్లు ఆడుతుంది భారత్ పాకిస్తాన్ మధ్య అక్టోబర్ ఇరవై మూడున భారత్ క్వాలిఫైయింగ్ జట్టు మధ్య అక్టోబర్ ఇరవై ఏడున భారత్ దక్షిణాఫ్రికా మధ్య అక్టోబర్ ముప్పైనా భారత్ క్వాలిఫైయింగ్ జట్ల మధ్య నవంబర్ ఆరున పోటీ పడుతుంది రోహిత్ శర్మ శర్మా రాహుల్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ దినేష్ కార్తీక్ హార్దిక్ పాండ్యా ఆర్ అశ్విన్ యుజువేంద్ర చాహల్ అక్షర్ పటేల్ భువనేశ్వర్ కుమార్ హర్షల్ పటేల్ హర్షదీప్ సింగ్ మహమద్ షమి చరిత్రలో భారత్ విజయాలను పరిశీలిస్తే రెండు వేల ఏడులో వరల్డ్ టీ ట్వంటీ ప్రపంచ కప్ ఆరంభమైంది భారతదేశం ఆరంభ టోర్నమెంట్ లోనే మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో విజేతగా నిలిచింది రెండు వేల తొమ్మిదిలో భారత్ వెస్టిండీస్ ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికాతో వరుసగా మూడు సార్లు ఓడి టోర్నీ నుండి వైదొలిగింది రెండు వేల పదిలో గ్రూప్ స్టేజ్ లోనే శ్రీలంక ఆస్ట్రేలియా వెస్టిండీస్ చేతిలో పరాజయం పాలై టోర్నీ నుండి వైదొలిగింది రెండు వేల పన్నెండులో భారత్ శుభారంభం చేసిన సూపర్ ఎయిట్ స్థాయిలో ఆస్ట్రేలియాతో ఓడి టోర్నీ నుండి వైదొలిగింది సింగ్ ధోని కెప్టెన్సీలో భారత్ ఫైనల్స్ వరకు చేరిన ఫైనల్లో శ్రీలంక చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలై రన్నర్ అప్ గా సరిపెట్టుకుంది రెండు వేల పదహారు భారత్ ఆరంభంలోనే ఓటములతో మొదలుపెట్టింది సెమీఫైనల్స్ చేరిన సెమీస్ లో వెస్టిండీస్ చేతిలో పరాజయం పాలైంది రెండు వేల ఇరవై ఒకటిలో భారత్ ఆరంభంలోనే పాకిస్తాన్ న్యూజిలాండ్లతో మ్యాచ్ల్లో పరాజయంతో టోర్నమెంట్ నుంచి బయతొలగింది ప్రస్తుతం టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ టూ టోర్నమెంట్ లో భారత్ విజయ అవకాశాలు అరవై శాతంగా అంచనా వేస్తున్నారు రోహిత్ శర్మ ఆధ్వర్యంలోని భారత జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి